హే వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్టయితే టెక్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం నేను టెక్ న్యూస్ అయితే చేయబోతున్నాను. మరి ఈ యొక్క టెక్ న్యూస్ యొక్క వీడియో రెస్పాన్స్ ఎలా వస్తుందో ఒకసారి మనం చూసి ఆ తర్వాత డైలీ మనం టెక్ న్యూస్ చేయాలా వద్దా అన్న విషయం పైన మనం రేపు అయితే డిస్కస్ చేద్దాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు చూసుకున్నట్టయితే ఫ్రెష్ అండ్ ఫ్రెష్ అండ్ హాట్గా చాలా మంచి టెక్ న్యూస్, అంటే చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి ఏం లేదని తెలుసుకునే కంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 50 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నాను. దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి వాట్సాప్ నుంచి అనమాట. సో వాట్సాప్లో మనం జనరల్గా అనేవి వీడియోస్ పంపిస్తూ ఉంటాం, లేకపోతే ఇమేజెస్ అనేవి పంపిస్తూ ఉంటాం, లేకపోతే తీసుకుంటూ ఉంటాం. కాకపోతే వీళ్ళు ఒక సరికొత్త ఫ్యూచర్ మీరు అయితే వర్క్ చేస్తున్నారనమాట. సో దీని ద్వారా ఏమంటే మనం ఫ్యూచర్లో ఈ యొక్క మనం ఏవైతే ఫొటోస్ కొంతమంది ఏమనుకుంటారంటే ఈ యొక్క ఇమేజెస్ వాట్సాప్ ద్వారా పంపిస్తే మనకు క్వాలిటీ రావు, వీడియోస్ పంపించినా అంతే రావు, కాంప్రెస్ అయ్యి పంపిస్తారని, అంటే కాంప్రెస్ అయ్యి వెళ్తాయని చాలామందికి అయితే అపోహ అయితే ఉండేది. అండ్ ఫైనల్గా వాట్సాప్ నుంచి మనకు ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఇక మీదట పోయే ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, వీలైనంత క్వాలిటీగా మీకు వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఇలాంటి సరికొత్త ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. దీంట్లో మీకు ఆటో అని 720p అని ఈ విధమైన ఫీచర్స్ అయితే రాబోతుంది. సో డెఫినెట్గా ఒక మంచి ఫీచర్ అనే చెప్పుకోవచ్చు మనకు వాట్సాప్ నుంచి. ఆ తర్వాత మనం సెకండ్ న్యూస్ గురించి మాట్లాడినట్టయితే మనకు శాంసంగ్ నుంచి అనమాట. సో శాంసంగ్ నుంచి మనకు రీసెంట్గా శాంసంగ్ ఏ సిరీస్, ఎఫ్ సిరీస్ అండ్ ఎం సిరీస్ పైన మన యొక్క ఇండియాలో మేజర్గా ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు. మరి ఇది లాక్డౌన్ ఎఫెక్ట్ ఏమో కానీ ఫైనల్గా ఈ యొక్క 3 మోడల్స్ పైన మనకు ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు అనమాట. మరి అది ఎంత చేస్తున్నారు ఏం లేదన్న ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో నాకు తెలిసి 500 నుంచి 1000 వరకు ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా వీళ్ళేం తక్కువ తినలేదు కదా, ప్రతి ఒక్కరిలాగానే వీళ్ళు కూడా. రీసెంట్గానే మనకు షామీ అయితే రెడ్మీ నోట్ 10 సిరీస్లో 500, 1000 ఎలా పడితే అలా అయితే మనకు అంటే ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేసింది. ఇప్పుడు ఆ యొక్క లైనప్లోనే ఇక శాంసంగ్ అయితే జాయిన్ అయిపోయింది. ఇంకా ఏమో ఇంకా మీకే తెలియాలి. అండ్ ఆ తర్వాత న్యూస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు OnePlus Nord 2 నుంచి అనమాట. సో OnePlus Nord 2 ఇంకా ఫైనల్గా మనకు అఫీషియల్ అయితే అయిపోయింది. అండ్ ఈ నెల మనకు లాంచింగ్ అయితే ఉందన్నమాట మనకు 22nd. దీంట్లో మనకైతే తెలిసిపోయింది కదా, డైమెన్సిటీ 1200 5G చిప్సెట్తో వస్తుంది. అండ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అండ్ 64 MP ట్రిపుల్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా. అండ్ అరౌండ్ మీకు 30 watts అన్న లేకపోతే 65 watts అన్న దీని యొక్క ఫాచరింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో దీని యొక్క ప్రైస్ అరౌండ్ మనకు 35K వరకు దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క మొబైల్ ఏదానికి కాంపిటీషన్గా వస్తుందంటే Poco F3 GT. ఈ 2 మొబైల్స్ మనకు ఈ నెలలోనే లాంచ్ అయితే కానున్నాయి. సో చూద్దాం. ప్రస్తుతానికి అయితే OnePlus Nord 2 అనేది ఇంకా మనకు అఫీషియల్ అయితే అయిపోయింది. అండ్ ఆ తర్వాత న్యూస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు మీ నుంచి అనమాట. మీ మనకు మన యొక్క ఇండియాలో మేజర్గా 67 వాట్స్ ఈ యొక్క ఛార్జర్ ఏదైతే ఉందో సో దానిపైన వర్క్ చేస్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది. సో మేబీ ఇది Poco F3 GT మనకు ఇండియాలో లాంచ్ చేస్తున్నారు కదా, సో అలాంగ్ దాంతోపాటు ఈ యొక్క మీ 67 వాట్స్ ఛార్జర్ కూడా అక్కడ మనకు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఇప్పటిదాకా మనం 30 వాట్స్ అయితే చూసాము ఆల్మోస్ట్ మనకు OnePlus బ్రాండ్ నుంచి. అండ్ ఈవెన్ మనకు 50 వాట్స్ కూడా మనం ఆల్మోస్ట్ అయితే చూసాము. అండ్ చూసినట్టయితే ఫర్ ఫస్ట్ టైం మనకు 67 వాట్స్ ఈ యొక్క ఛార్జర్ అయితే రాబోతుంది, అది కూడా మనకు మీ నుంచి. సో చూడాలి ఇది మనకు Poco F3 GT నుంచే లాంచ్ చేస్తారా లేకపోతే సపరేట్గా లాంచ్ చేస్తారా అన్న విషయం పైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. సో హవెవర్ మనకు మీ నుంచి 67 వాట్స్ ఈ యొక్క ఛార్జర్ అయితే రాబోతుంది. అండ్ ఆ తర్వాత న్యూస్ గురించి మాట్లాడినట్టయితే మనకు Google Pixel Mobiles అనమాట. మనకు Google Pixel 6 అండ్ Pixel 6 Pro ఈ యొక్క 2 మొబైల్స్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ మనకు దీనికి యొక్క లీక్స్ అయితే తెలిసిపోయినాయి. ఈ యొక్క మొబైల్ చూసుకున్నట్టయితే అతి తొందరలో అయితే రాబోతున్నాయి, కాకపోతే మన ఇండియాలో వస్తాయో లేదో నాకైతే నమ్మకం లేదనమాట. ఎందుకంటే ఇంతకుముందు మనకు 5 సిరీస్ మనకు ఇండియాలోకి అయితే రాలేదు. సో మరి ఈసారి చూసినట్టయితే ఈ యొక్క 6 సిరీస్ అన్న వస్తాయో లేవో మనకైతే నమ్మకం లేదనమాట. సో మ్యాక్సిమం వస్తే అయితే బాగా ఉంటుంది. మరి మీరేమనుకుంటారు, మీరు ఈ యొక్క పిక్సెల్ మొబైల్ లవర్స్ ఉన్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇది ఎంత ప్రైస్లో వస్తుంది అనేది నేను రేపు వీడియో అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా దీని యొక్క క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఐటీ కంపెనీ నుంచి అనమాట. మేజర్గా ఇది ఇండియాలో అయితే కాదు, అక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో. సో ఐటీ కంపెనీస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ యొక్క కరోనా లాక్డౌన్ అని చాలా ప్రతి ఒక్కరికి చాలా నష్టం అయితే అయింది కదా. సో వాళ్ళు అందుకు గాను వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి బోనస్గా 1 lakh rupees అయితే ఆఫర్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇది మనకు చాలా మంచి విషయం. ఇంకా మన యొక్క ఇండియాలో సీఎంస్ ప్రధాన మోడీ నరేంద్ర మోడీ ఏం చేస్తారో మనకైతే తెలియదు. అవుట్ ఆఫ్ ఇండియాలో చూసినట్టయితే ఎంప్లాయీస్కి అయితే మంచి ఆఫర్ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా వీళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ అనే చెప్పుకోవచ్చు.
అండ్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు వన్ ప్లస్ ఎయిట్ సిరీస్ నుంచి అనమాట. సో వన్ ప్లస్ ఎయిట్కి, వన్ ప్లస్ ఎయిట్ ప్రోకి అండ్ వన్ ప్లస్ ఎయిట్టీ ఏదైతే మొబైల్స్ ఉన్నాయో మనకు వచ్చే ఇయర్ అంటే 2022లో మనకు కలర్ ఓఎస్ అప్డేట్ అయితే రాబోతుంది. ఇన్నాళ్ళుగా కష్టమైతే మనకు కష్టం అనమాట కలర్ ఓఎస్ అంటే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా ప్రతి ఒక్కరు ఆక్సిజన్ ఓఎస్కి అయితే అలవాటు పడినారు. అండ్ ఈవెన్ కొంతమంది చూసినట్టయితే ఆక్సిజన్ ఓఎస్ కోసమే మొబైల్స్ కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఫైనల్గా అప్డేట్ ద్వారా మనకు కలర్ ఓఎస్ అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ రాబోయే వన్ ప్లస్ మొబైల్స్ కూడా మీకు ఖచ్చితంగా కలర్ ఓఎస్తోనే మన యొక్క ఇండియాలోకి అయితే దర్శనం ఇస్తుంది. యాక్చువల్గా వీళ్ళు ఇంతకుముందు చెప్పింది ఏమంటే మనకు చైనాలో మాత్రమే కలర్ ఓఎస్ తీసుకొస్తాము అండ్ గ్లోబల్గా లాంచ్ చేసే వన్ ప్లస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఆక్సిజన్ ఓఎస్తోనే తీసుకొని వస్తామని చెప్పారు. కాకపోతే అప్డేట్ చూసుకున్నట్టయితే ఈ రకంగా వస్తుంది. మరి చూడాలి కలర్ ఓఎస్ని కూడా ఈ యొక్క వన్ ప్లస్ ఫ్యాన్స్ ఆదరిస్తారో లేదో మనం అయితే వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ ఆ తర్వాత న్యూస్ గురించి మాట్లాడినట్టయితే మనకు క్వాల్కమ్ నుంచి అనమాట, క్వాల్కమ్ అండ్ అసస్ ఈ యొక్క రెండు బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో మనకు కొలాబరేట్ అయ్యి ఒక సరికొత్త ఫ్లాగ్షిప్ కిల్లర్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. దీంట్లో మనకు రూమర్స్ ప్రకారం చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ ఉంటుంది, 144 Hz సూపర్ రిఫ్రెషర్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట, 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 25 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అండ్ ఈవెన్ మీకు అరౌండ్ 65 వర్స్ దాకా దీని యొక్క ఫౌచరింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 1,11,990 రూపీస్ అయితే ఉంది రూమర్స్ ప్రకారం. మరి ఇంత డబ్బు పెట్టి ఎవరు తీసుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు. స్పెక్స్ మాత్రం అంతంత మాత్రమే ఉన్నాయి, పెద్దగా గొప్పగా చెప్పుకోవడానికి కూడా దీంట్లో ఏమీ అయితే లేవు. సో యాజ్ ఆఫ్ నో మనకు కంప్లీట్గా దీని యొక్క సెట్ తెలియలేదు కాబట్టి మనమైతే అప్పుడే జడ్జ్ చేయడానికి అయితే లేదు. సో చూద్దాం ఇంకా కొన్ని రోజులు చూపోతే ఈ యొక్క క్వాల్కమ్ అసస్ అండ్ ఏం చేస్తుందో మనమైతే వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ ఆ తర్వాత న్యూస్ గురించి మాట్లాడినట్టయితే మనకు అసస్ నుంచి అనమాట, సో అసస్ జెన్ఫోన్ 8 సిరీస్ ఏవైతే ఉన్నాయో తొందరలో మన యొక్క ఇండియాలోకి అయితే లాంచ్ కాబోతున్నాయి. మేబీ ఈ నెల చివరి వీక్లో లేకపోతే మనకు నెక్స్ట్ అంటే నెక్స్ట్ మంత్ వచ్చే మంత్ ఏదైతే ఉందో ఆ కోసంలో మన యొక్క ఇండియాలో రాబోయే అవకాశం అయితే ఉంది. సో అసోస్ జెన్ఫోన్ 8 సిరీస్లో కూడా ఒక మొబైల్ వచ్చేసి మీకు స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్తో అయితే రాబోతుంది. అండ్ అంతేకాక దీంట్లో స్పెషాలిటీ ఏమైనా ఉందా అంటే ఇది కంప్లీట్గా మీకు ఫ్లిప్ కెమెరాస్తో అయితే రాబోతుంది. సో దీనికోసం దీంతో ఫ్యాన్స్ ఉన్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేజర్గా సెల్ఫీ ఎవరైతే దిగుతూ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క అసోస్ జెన్ఫోన్స్ అనేవి చాలా బాగా అయితే ఉంటాయి. ఎందుకంటే మనకు ఫ్లిప్ కెమెరా కాబట్టి బ్యాక్ సైడ్ కెమెరాస్ ఏవైతే ఉంటాయో ఫ్రంట్ సైడ్ కెమెరాస్తో కూడా మీకు అదే రికార్డింగ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత న్యూస్ గురించి మాట్లాడినట్టయితే మనకు బ్యాటిల్ గ్రౌండ్స్ అనమాట, ఇప్పటిదాకా చూసినట్టయితే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ రిలీజ్ ఏదైతే ఉందో మనకు ఆండ్రాయిడ్ మొబైల్స్కి మాత్రమే వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే వీళ్ళు ఐఓఎస్ యూజర్స్ కోసం కూడా రిలీజ్ చేస్తున్నట్టు ఇక్కడైతే తెలుస్తుంది. కాకపోతే ఎగ్జాక్ట్ వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారా అన్న ఇన్ఫర్మేషన్ పైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఇంకొక నెల రెండు నెలల లోపలే ఐఓఎస్ యూజర్స్ అంటే మేజర్గా ఐఫోన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అయితే ఆడుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాక మీకు చూసినట్టయితే ఐఫోన్కి ఐపాడ్ గేమర్స్కి ప్రతి ఒక్కరికి యొక్క గేమ్ అయితే రాబోతుంది. వీళ్ళు అదే పని పైన అయితే ఉన్నారు, సో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీరు గేమ్ లవర్స్ అయితే. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనకు ఫైనల్గా లాస్ట్ టెక్ న్యూస్ నోకియా G20 నుంచి అనమాట. సో నోకియా G20 పైన నేను ఒక వీడియో అయితే చేశాను, ఒకవేళ ఆ యొక్క వీడియో చూడలేకపోతే దయచేసి ఆ యొక్క వీడియో అయితే చూడండి, ఇంకా కొంచెం కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 13,000 వరకు దీని యొక్క ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ చూసినట్టయితే మీడియా టెక్ హీలో G35 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. దీనికి ఇచ్చిన ప్రాసెసర్కి అక్కడ పెట్టిన ప్రైస్కి ఏమాత్రం మనకు బ్యాలెన్స్ అయితే కావడం లేదనమాట. అక్కడ చూసుకున్నట్టయితే దీనికంటే బెటర్ మొబైల్ మనకు రెడ్మీ నోట్10 అయితే బాగా ఉంది. 13,000కే మీకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది, 48 MP క్వాడ్ కెమెరా సెటప్ చేస్తుంది, స్నాప్డ్రాగన్ 668 ప్రాసెసర్ ఉంది, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. సో నోకే G20 కంటే అక్కడ మనకు బెటర్ ఆప్షన్ అయితే రియల్మీ నార్జో 30 కూడా వస్తుంది. అండ్ చూసుకున్నట్టయితే రీసెంట్గా మీకు ఎమోలెడ్ డిస్ప్లే కావాలంటే మాత్రం డెఫినెట్గా ఈ యొక్క రెడ్మీ నోట్10 అయితే ఆ యొక్క లైనప్లో అయితే వస్తుంది అనమాట. సో ఇవన్నమాట ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ టెక్ న్యూస్ మీకు ఏ టెక్ న్యూస్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ కలిగింది అండ్ ఏ యొక్క మొబైల్ పైన మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఏది ఉందో ఆ యొక్క స్మార్ట్ న్యూస్ అంటే ఏదైతే న్యూస్ చెప్పానో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.